జగ్గారెడ్డి, నీ అబద్ధాల రాజకీయాలు నిలబడవు, ప్రజలు అమాయకులు కారు. హరీష్ రావుపై ఆరోపణలు చేయడం అంటే సూర్యుడిపై ఉమ్మివేయడమే అంటున్నారు హరీష్ రావు ఫ్యాన్స్. మంజీరా నీటిని శ్రీరామ్ సాగర్కు అక్రమంగా తరలించారని, అర్ధరాత్రి మంజీరా నీళ్లను దోపిడీ చేసి సంగారెడ్డి ప్రజల గొంతులు హరీష్ రావు ఎండబెట్టారని ఇటీవల సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన విమర్శలపై హరీష్ రావు అభిమానులు ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు సీఎం కేసీఆర్ గారికి తెలియకుండానే నీళ్లను తరలించారన్న మరో ఆరోపణ మిలీనియం జోక్ అని వారు అభివర్ణించారు. జగ్గారెడ్డి, ఈ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి అరువు తెచ్చుకున్నావో ప్రజలకు తెలుసు. నీ అబద్ధాల రాజకీయం మళ్లీ తెలంగాణలో ప్రారంభిస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఇక నీటి తరలింపు విషయం కేసీఆర్కు తెలిస్తే ఆయన ఒప్పుకునేవారు కాదని, మంజీరాను ఎండబెట్టి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ కోరికకు హరీష్ రావు తూట్లు పొడిచారన్న జగ్గారెడ్డి ఆరోపణలు అవాస్తవాలని వారు ఖండించారు. మంజీరా నీటిని శ్రీరామ్ సాగర్కు విడుదల చేసి రైతులకు సాయం చేయాలని అక్టోబర్ 24, 2017 అప్పటి మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్, ఎంపీలు కవిత, వినోద్, సుమన్, బీబీ పాటిల్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ సలహాదారులు వివేక్, మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి విన్నవించారు. వారి సమక్షంలోనే మిషన్ భగీరథ, ఇరిగేషన్ అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించి రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో రెండో పంటకు నీటిని విడుదల చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పాల్గొనలేదు. ఈ విషయం స్క్రిప్ట్ రైటర్లకు వారి మౌత్ పీస్ జగ్గారెడ్డికి గుర్తించకపోవడం అబద్ధాల ప్రచారంలో వారు చేసిన మొదటి తప్పు అని వారు విమర్శించారు. ఆ సమావేశం రోజే ప్రధానమంత్రి కృషి సించాయి యోజనపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశంలో మంత్రిగా హరీష్ రావు పాల్గొన్నారు. రెండో పంటకు అంటే మంజీరా నీటిని ఎస్ఆర్ఎస్పీకి విడుదల చేయాలన్న నిర్ణయంలో హరీష్ రావు ప్రత్యక్ష భాగస్వామ్యం లేదని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకోకపోవడం ద్వారా జగ్గారెడ్డి, మీ అబద్ధాల స్క్రిప్ట్ రైటింగ్లో రైటర్ రెండో తప్పు చేశారు అని వారు విమర్శించారు. మిషన్ భగీరథ అవసరాలకు పోను, మిగతా నీటిని రెండో పంటకు తరలించాలనే నిర్ణయం ఆదేశాలు సీఎం కేసీఆరే ఇచ్చారు. అక్టోబర్ 24 సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2017 అక్టోబర్ 25 ఇదే విషయాన్ని పత్రికలు, ఫోటోలతో పాటు పెద్ద శీర్షికతో రాశాయి. అవి చూసైనా జగ్గారెడ్డి హరీష్ రావుకు బేషరత్ క్షమాపణ చెప్తే బాగుంటుంది, లేదంటే మూడో తప్పులు చేసినట్టే అని వారు ఆరోపించారు. ఈ ఆరోపణలు జగ్గారెడ్డి ఎందుకు చేస్తున్నారు, దీని వెనుక కుట్ర ఏంటి, ఎవరి ముప్పు కోసం, ఏ ప్రయోజనాల కోసం అనేది ప్రజలందరికీ విదితమే అని వారు తెలిపారు.